గుంటూరు జిల్లా కాకుమానలో ఉన్న ఇండియన్ జేమ్స్ స్కూల్లో 8-9 తరగతులకు అనుమతి లేకుండా జరుపుతున్నారని, పాఠశాలకు ఆట స్థలం లేదని పేర్కొన్నారు. టాయిలెట్ సరిగ్గా లేవని, 2 షోకాజ్ నోటీసులు ఇచ్చామని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. విచారణలో తాను గమనించిన నిర్ణయాలను డిప్యూటీ డిఓ దృష్టిలో ఉంచుతామని చెప్పారు. 8-9-10 స్కూల్ జరగడానికి, క్లాసులు జరగడానికి అక్కడ పర్మిషన్ లేదు. వాళ్ళు పర్మిషన్ లేకుండా మీరు జరగడానికి వీల్లేదని చెప్పి మేము నోటీస్ ఇచ్చాము. వాళ్ళేమో ఫైలు పంపించామండి, 1-2 రోజులు వస్తుందని చెప్పి అన్నారు. దానికి సంబంధించి 1 షోకాజ్ నోటీసు ఆల్రెడీ ఇచ్చాము, ఇంకా 2 షోకాజ్ నోటీస్ ఇవాళ ఇవ్వాలి. అంటే అదే ఒక 20 డాక్యుమెంట్స్ దాకా ఉన్నాయి. ప్లే గ్రౌండు, ఆట స్థలము, టాయిలెట్స్, తర్వాత స్కూల్ ఫీజు స్ట్రక్చర్ అంటే పిల్లల దగ్గర అందుకోసం చేయాలి, టీచర్ల యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, అన్నీ కూడా ఒక 20 పెద్ద ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ తయారు చేసి మనం అది డిప్యూటీ డిఆర్స్ నుంచి వెళ్ళాలన్నమాట. అది హై స్కూల్ సంబంధించి, ఎలిమెంటరీ అయితే మన దగ్గర నుంచి వెళ్ళాలి, హై స్కూల్ నుంచి కాబట్టి బాపట్ల డిప్యూటీ ఆఫీస్ నుంచి వాళ్ళు వెళ్ళాలి. సో వాళ్ళు అక్కడ మేము పంపించి ఉన్నాము, అది 1-2 రోజుల్లో వస్తుందని చెప్పారు. కానీ ఇప్పటిదాకా కూడా రాలేదు. ఇవాళ కూడా వెళ్ళి వాళ్ళని హెచ్చరించి రావడం జరిగింది. వాళ్ళు మేము తెప్పిస్తామండి అని చెప్పాను. 2 రోజులు నోటీస్ ఇస్తాము, దాని తర్వాత ఇక మరి ఫర్దర్ యాక్షన్ డిఓ గారు తీసుకుంటాం. మెయిన్గా ఆట స్థలం లేదనే, లేకపోతే ఆట స్థలం లేదు, తర్వాత టాయిలెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. పిల్లలు అంత 200 మంది, అదే ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, కరెక్ట్గా పేరు ఐడియలేదు, కరెక్ట్గా చాలా ఎక్కువ మంది పిల్లలు, కానీ టాయిలెట్స్ తక్కువ ఉన్నాయి. అట్లాగే ఆ ఉన్న ప్లే గ్రౌండ్లోనే బస్సులు అన్నీ కూడా అక్కడే పెడుతున్నారు, గ్రౌండ్లోనే. సో పిల్లలు ఆడుకోవడానికి కానీ దానికి లేదు. అది మొన్న కమిటీ వాళ్ళు కూడా, మనం టీం వాళ్ళు కూడా పోయి చూసి పరిశీలించాము. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.